కడ వరకు కమ్యూనిస్ట్ గా జీవించిన మాలి పురుషోత్తం రెడ్డి సిపిఎం చిన్నతనం నుండే కమ్యూనిస్ట్ పార్టీలో చేరి నిజాయితీగా కడ వరకు జీవించిన ధన్యజీవి కామ్రేడ్ మాలి పురుషోత్తం రెడ్డి అని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. దొడ్డి కొమరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేములపల్లి మాజీ జెడ్పీటీసీ మాలి పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్రెక్కల్ మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని తోపుచర్ల ఫిర్కాలో పేద మధ్యతరగతి ప్రజల సమస్యలపై పనిచేసిన మహానాయకుడు మరణించడం సిపిఎం పార్టీకి తీరని లోటని అన్నారు. వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని తెలిపారు. ధనిక రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ వ్యవసాయ కార్మికుల రైతుల సమస్యలపై నిరంతరం పనిచేశాడని అన్నారు. వేములపల్లి మండల జెడ్పీటీసీగా మండల వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించిన ఘనత ఆయనదని కొనియాడారు. నకరికల్లు నియోజక పరిధిలో ఉన్నటువంటి వేములపల్లి మండలం మొలకపట్నం గ్రామ నివాసి, తను ఎంచుకున్న నాటి నుండి ఎర్రజెండ పక్షాన నిలబడి, తను మరణించిన నాటికి కూడా ఎర్రజెండాను విడవకుండా పేదల పక్షాన అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు మాలి పురుషోత్తం రెడ్డి గారు. ఆయన ఉన్నత కులంలో పుట్టినప్పటికీ ఆయన పేద వర్గాలు ముఖ్యంగా దళితులు గిరిజనుల్లో కలిసిపోయినటువంటి గొప్ప వ్యక్తి పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారి యొక్క ప్రజల పరిస్థితి మనం ఒకసారి ఆలోచిస్తే, ఏ సమస్య ఉన్నా కూడా నేనున్నా అని చెప్పి అనేక గ్రామాలు ప్రజల ఇళ్లలోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ప్రజల వెన్నంటి ఉంటూ జెడ్పీటీసీగా ఎన్నికై తదనంతరం కూడా పార్టీని విడవకుండా ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఈరోజు రాత్రి మరి అకాల మరణం హార్ట్అటాక్తో చనిపోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా ఉద్యమానికి చాలా తీరని లోటు. ఏదైతే సిపిఎం పార్టీ వెనకాల ఉండి ఉద్యమ పోరాటాలు నిర్వహించి తను నమ్మినటువంటి సిద్ధాంతం నమ్మినటువంటి ఆశయాలను మున్ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరం కంకణబద్ధులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాంటి ఆదర్శ నాయకులు ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి పురుషోత్తం రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కామ్రేడ్ మాలి పురుషోత్తం రెడ్డి గారి మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి, నల్గొండ జిల్లా మార్క్సిస్ట్ పార్టీ ఉద్యమానికి తీరని లోటు. మహానేత మాలి పురుషోత్తం రెడ్డి గారు చిన్నతనం నుండే పేదల సమస్యల పైన, కష్టజీవులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు నడిపిన వ్యక్తి. ఆ వేములపల్లి మిర్యాలగూడెం ఆ ప్రాంతంలో కష్టజీవుల సమస్యల మీద అనేక పోరాటాలు నడపడం, కష్టజీవుల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకోవడం అనేది జరిగింది. కూలీ భూమి పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి, కష్టజీవుల రాజ్యం కోసం తన చివరి శ్వాస విడిచే వరకు ఎర్రజెండా కింద పనిచేస్తూ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడిన మహానేత మరణించడం అనేది ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున బాధపడతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. పురుషోత్తం రెడ్డి గారు కూలీల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన, మహిళలు యువకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పోరాడిన మహావ్యక్తి. చివరి వరకు ప్రజా ఉద్యమంలో ప్రజా సమస్యలపైన పోరాడడం అనేది జరిగింది. ఆయన ఆశయ సాధనలో మేమంతా ముందుకు పోతామని ఆ మానేతకు నల్లగొండ జిల్లా సిపిఎం పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. చేసినటువంటి వ్యక్తి వారి సోదరుడు జనార్దన్ రెడ్డితో పాటు కలిసి ఆ ప్రాంతంలో ఏ ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నా ఆ ప్రజల సమస్యలు వెళ్ళి ఆ సమస్యల్ని అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు నడిపినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. ధనిక రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి జీవన శైలిని అన్వయించేటటువంటి వ్యక్తిగా పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. తోపుచర్ల పిరిక ప్రాంతం అంతా కూడా పార్టీని నిర్మాణం చేయడంలో, మిర్యాలగూడ ప్రాంతం ఇటు నకరకల్ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో పార్టీ అనేక విజయాల సాధనలో కూడా ఈయనకు సంబంధించినటువంటి శ్రమ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి కార్యకర్తలతో కలిసి పనిచేసేటటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు. ఆ నాయకుడు లేకపోవడం సిపిఐఎం పార్టీ జిల్లా ఉద్యమానికి, ఆ మండల ఉద్యమానికి
తీరని లోటు వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, అఖిల భారత న్యాయవాదుల సంఘం జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హషం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య, పి నర్సిరెడ్డి, ఊట్కూరు నారాయణ రెడ్డి, కట్టా ప్రతాపరెడ్డి, గుండాల నరేష్, కునుకుంట్ల ఉమారాణి, జంజారాల లెనిన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.